नमस्ते हेलो डॉक्टर कार्यक्रम की स्वागत नेनु मी आकांक्ष कार्यक्रम में असल स्ट्रोक एंदुकु वस्तुंदी स्ट्रोक लो रकालेंटी स्ट्रोक एज वाला मनम एक्कुवगा चूडोच्चु इलांटि इंपॉर्टेंट टॉपिक्स नि तेलियजेयडानिकि मनतो पाटु नानक्रामगूड स्टार हॉस्पिटल एमर्जेंसी कंसल्टेंट फिजिशियन डॉक्टर निखिल गारु उन्नारु आयनतो मात्लाडि मरिन्नि विषयालु तेलुसुकुंदाम हाय सर हेलो अंडि नमस्ते नमस्ते सो असल स्ट्रोक अनेदि एंदुकु वस्तुंदि దీని పైన పబ్లిక్ లో ఎందుకు అవగాహన పెంచాలంటారు సో స్ట్రోక్ అనేది చాలా టైం సెన్సిటివ్ డిజీజ్ అండి సో దీంట్లో ఏంటి అంటే మనం ఇమిడియట్ గా యాక్ట్ చేయలేదు అంటే గనక ఆ పర్సన్ ఎవరైతే స్ట్రోక్ వచ్చిందో ప్రాణానికే ప్రమాదం కాదు కాకపోతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో మనకేంటంటే స్ట్రోక్ ఇంతకుముందు అంటే పెద్ద పక్షవాతం అంటాం మనం ఈ గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ ఎలా అంటామో స్ట్రోక్ అనేది బ్రెయిన్ అటాక్ అంటాం అన్నమాట సో అది ఇంతకుముందు మనం చాలామందికి ఏమనుకుంటారంటే ఇది ఓన్లీ పెద్దవాళ్ళు ఎల్డర్లీ పీపుల్లో చూస్తాం అనుకుంటాం కానీ ఇప్పుడు ఏంటంటే ఇది మనం యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం ప్రతి నలుగురు ఫోర్ పర్సన్స్లో ఎవరికైతే స్ట్రోక్ వస్తుందో ఒకరికి 25 to 30 ఏజ్ గ్రూప్లో కూడా వస్తుంది సో దీని ఆ నోషన్ తీసేయాలన్నమాట ఇది ఓన్లీ పెద్దవాళ్ళలో వస్తుంది అనేది అండ్ అది కాకుండా వచ్చిన వాళ్ళల్లో లైఫే కాకుండా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పర్మనెంట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకని దీని మీద అవగాహన అనేది పబ్లిక్కి చాలా ఎక్కువగా ఉండాలి సో అందుకే మనం ఈ మధ్య వింటున్నాం కూడా స్ట్రోక్ అనే విషయాన్ని చాలా ఎక్కువగా సో అసలు స్ట్రోక్ అంటే ఏంటి అనేది కొంచెం వివరించి చెప్తారా సో మనకిప్పుడు ఇంతకుముందు చెప్పాను బ్రెయిన్ అటాక్ అని చెప్పేసి సో ఇది ఎలా ఉంటుందంటే మన రక్తనాళాలు బ్రెయిన్కి సప్లై ఏవైతే చేస్తుందో సో దాంట్లో క్లాట్ ఏర్పడడం వల్ల లేదా ఆ రక్తనాళ చితికి రక్తం బ్లీడింగ్ అవ్వడం వల్ల స్ట్రోక్ అనేది మనకి రావడం జరుగుతుంది సో దీంటి ఏంటంటే ఆ రక్తనాళాలు చితకడం లేదా క్లాట్ ఏర్పడడం వల్ల రక్త సరఫరా కొంచెం తగ్గిపోతుంది అండ్ ఆ ఏరియా ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో అక్కడ బ్రెయిన్ సెల్స్ అనేవి చనిపోయి పర్మనెంట్ గా డ్యామేజ్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు ఆ ఏ ఏరియాలో డ్యామేజ్ అయిందో దానికి తగ్గట్టు బాడీ డిఫరెంట్ బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది డిఫరెంట్ బాడీ యాక్షన్స్ సో అవి ఎఫెక్ట్ అవుతుంది అంటే స్పీచ్ కానివ్వండి లేదా విజన్ కానివ్వండి లేదా మూమెంట్స్ అంటే మన పక్షవాతం అంటే పక్షవాతం అంటాం కదా చెయ్యి కాలు కదలిక లేదు అనేది బలం తగ్గిపోయి సో ఇలా మనం చూస్తుంటాం అన్నమాట స్ట్రోక్ అవడం వల్ల స్ట్రోక్ వచ్చిన పర్సన్స్లో స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లో మెయిన్గా అంటే మేజర్గా ఏ పార్ట్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతుందని సో అంటే ఎక్కువగా అనేది మనం చెప్పడానికి ఏది అని చెప్పడానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ సింప్టమ్స్తో ఉంటారు కాకపోతే మెజారిటీ ఆఫ్ దెమ్ ఏంటంటే పారాలసిస్ అనేది క్వైట్ క్లియర్గా కనబడుతుంది సో మనం ఏంటంటే ఏది క్లినికల్గా అంటే మనం పర్సన్ని చూసి ఏ సింప్టమ్స్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది చేసుకోవచ్చు కానీ అండ్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే కనుక స్కాన్ చూసే చెప్పగలుగుతాం సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే మనకి పారాలసిస్ పక్షవాతం సంబంధించిన లక్షణాలే ఎక్కువ కనబడుతుంటాయి ఓకే స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే ఈ మధ్య చాలా మందికి స్ట్రోక్ అనేది మనం వింటున్నాము మేజర్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంది ఎలాంటి అంటే ఏజ్ గ్రూప్ అంటే మనకి ఏజ్ గ్రూప్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో కనబడుతుంది డెఫినెట్గా కాకపోతే అలా అని చెప్పి కంప్లీట్గా చిన్న ఏజ్ గ్రూప్లో కనబడదు అని చెప్పడానికి ఉండదు కాకపోతే దీనికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఉంటాయన్నమాట సో దీంట్లో ఏంటంటే కొన్ని మనం మన చేతిలో ఉంటాయి కంట్రోల్ చేసుకోవడానికి అండ్ కొన్ని మన చేతిలో ఉండవు కంట్రోల్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు కంట్రోల్ చేసుకోలేనివి అంటే ఏజ్ ఒకటి పెద్దవాళ్ళలో రావచ్చు ఇంకోటి మనకి మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుందంటే మనకి ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి ఏంటంటే మన చేతిలో లేవు అండ్ ఫ్యామిలీ హిస్టరీ మన ఫ్యామిలీ అంటే పేరెంట్స్లో ఎవరికైనా స్ట్రోక్ వచ్చింది అనుకోండి సో ఇలా ఉన్న వాళ్ళలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది సో కాకపోతే ఇవి మన కంట్రోల్లో లేవు ఏజ్ కానీ జెండర్ కానీ లేదా ఫ్యామిలీ హెరిడిటరీగా మన ఫ్యామిలీ హిస్టరీ మన పేరెంట్స్ కానీ వెళ్ళకొస్తే అది మన కంట్రోల్లో లేదు కాకపోతే కొన్ని కంట్రోల్లో చేసుకోగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ హై బ్లడ్ ప్రెషర్ ఉండి మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనుకోండి లేదా షుగర్ ఎక్కువ ఉండడము కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇలాంటివన్నీ ఏంటంటే మన చేతిలో ఉంటాయి మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం ఈధర్ మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని లేకపోతే మెడికేషన్స్ ద్వారా ఇవి కంట్రోల్ చేసుకోగలుగుతాం సో 80% ఆఫ్ ద స్ట్రోక్స్ ఆర్ ప్రివెంటబుల్ సో మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్
మన చేతిలో కంట్రోల్ చేసుకోగలిగే దాని మీద దృష్టి పెట్టి అవి మేనేజ్ చేసుకోగలిగితే కనుక స్ట్రోక్ని ప్రివెంట్ చేసే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, స్ట్రోక్స్లో ఏమైనా రకాలు ఉంటాయంటారా సార్? అవునండి, కరెక్ట్ అడిగారు. సో దీంట్లో ఏంటంటే రెండు మన సిమ్టమ్స్ అనేది ఒకేలాగా ప్రజెంట్ అవ్వచ్చు అండి సో స్ట్రోక్కి, కానీ రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో దానిలో క్లాట్ ఏర్పడడం వల్ల రక్త సరఫరా తగ్గి, లేదా అదే రక్తనాళాలు చితికి బ్రెయిన్లోనే బ్లీడింగ్ ఏర్పడి స్ట్రోక్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది రెండు రకాలుగా ఉంటుంది, కానీ సిమ్టమ్స్ అన్నీ ఒకటిలాగా ఉండొచ్చు అన్నమాట, ఉండొచ్చు. సో కాకపోతే ఏంటంటే ఇది మనము పేషెంట్ని చూసి లేదా సిమ్టమ్స్ విని చెప్పడానికి వీలు కాదనమాట. ఇది మనకు ఓన్లీ స్కాన్ చేస్తేనే తెలుస్తుంది ఇది క్లాట్ వల్ల ఏర్పడిందా లేదా రక్తనాళాలు చితికి బ్లీడింగ్ వల్ల ఏర్పడిందా బ్రెయిన్లో అనేది మనం స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, అండ్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయంటారు? సో ఇది మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వర్డ్ చెప్తాను, బి ఫాస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. BEFAST. బి అంటే బ్యాలెన్స్, అంటే మన బ్యాలెన్స్ కోల్పోవడం. అంటే మనం ఇప్పుడు ఒక నడిస్తే కనుక స్ట్రేట్ లైన్లో నడుస్తాం, కానీ అది నడవలేకపోవడం అలా, లేకపోతే బ్యాలెన్స్ కోల్పోవడం, ఇట్లా నిల్చున్నా కానీ ఒకవైపు పడిపోవడం, సో అది ఎఫెక్ట్ అయినా కానీ సడన్గా. ఈ అంటే ఐస్, విజన్, సడన్గా ఒకటేసారి మనకి చూపు మందగించడం సడన్గా ఒకటేసారి, అంటే మబ్బు కమ్ పోతున్నట్టు ఆర్ ఇట్లా బ్లర్గా కనపడడం, ఇది సడన్గా ఉండదు. లేకపోతే చూపు ఒకటేసారి కోల్పోవడం కానీ, సో ఇది వి ఐస్ అంటాం, విజన్. ఈ ఎఫ్ వచ్చేసరికి ఫేషియల్ వీక్నెస్, అంటే మనకి మూతి ఒక సైడ్ వంకర పోవడము, లేదా ఇలా మనం స్ట్రేట్గా చూస్తుంటే ఫేస్ ఒక సైడ్ ఇలా కిందికి జారుతున్నట్టు ఫేస్ వీక్నెస్ అంటాం, అలా ఏమన్నా చూసినా. లేదా ఏ అంటే ఆర్మ్ వీక్నెస్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను పక్షవాతం వచ్చినప్పుడు ఒకవైపు బలం తగ్గొచ్చు అనేసి, వాళ్ళని చేతులు ఆ ముందటికి చాచి ఇలా పెట్టమంటే కనుక ఏ సైడ్ బలం తగ్గిందో అది అలా కింది, వాళ్ళు ఒకటే లెవెల్లో పెట్టలేరు, అది కొంచెం కిందికి వెళ్ళిపోతుంది. దీన్ని ఆర్మ్ డ్రిఫ్ట్ కూడా అంటాం అన్నమాట. సో అది ఏ అంటాం, ఆర్మ్ వీక్నెస్. స్పీచ్, ఎస్ అనేసరికి స్పీచ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మాట తడబడము, లేదా అసలు మాట్లాడలేకపోవడము, వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అర్థం కూడా కాదనమాట. సో ఇవి ఏవి చూసినా కానీ స్ట్రోక్కి సంబంధించిన లక్షణాలను గుర్తించి స్ట్రోక్ అనేది డౌట్ అనేది మైండ్లో పెట్టుకోవాలి, అండ్ తొందరగా రియాక్ట్ అవ్వాలి. అండ్ లాస్ట్కి టీ అనేది అది లక్షణం కాదు, టైం టు కాల్ అని, ఆర్ టైం టు గో టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ. సో టీ అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, బి ఫాస్ట్, బి అంటే బ్యాలెన్స్, ఈ అంటే విజన్, ఐస్ విజన్, ఎఫ్ అంటే ఫేస్ వీక్నెస్, అండ్ ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, ఎస్ అంటే స్పీచ్, అండ్ లాస్ట్లీ టీ టైం టు కాల్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే, అండ్ ఇది గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక ఇది ఐడెంటిటీ గుర్తుపెట్టుకొని మనం స్ట్రోక్ని ఐడెంటిఫై చేయడానికి మనకు డాక్టర్ కానీ లేకపోతే హెల్త్ కేర్ పర్సనల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకున్నామంటే స్ట్రోక్ని గుర్తించడం అది ఇంట్లో నుంచే చేయొచ్చు, అది ఎవరైనా చేయొచ్చు, మీరైనా కానీ. అది చేయడం వల్ల ఏంటంటే ఇంతకుముందు చెప్పాను చాలా టైం సెన్సిటివ్, ఇంపార్టెంట్ అని. సో ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది పేషెంట్కి. సో ఈ ట్రీట్మెంట్, ఇది ఈ డిజీజ్ని గుర్తించడం ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు అన్నమాట, సో హాస్పిటల్కి వచ్చే కంటే ముందే. అండ్ స్ట్రోక్ని గుర్తించిన వెంటనే ఏం చేస్తే మంచిది అంటారు? సో మనకి ఇంతకుముందు చెప్పాను మనకి క్లాట్ లేదా బ్లీడింగ్ వల్ల ఇది రావచ్చు అని, సో అది చూసి చెప్పడం కాదు. అండ్ దీనివల్ల ఏంటంటే, అండ్ అది టైం సెన్సిటివ్ కాబట్టి మనం ఇంట్లో ఉండి మనం దీనికి ఏమి చేయడానికి ఉండదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనకి హాస్పిటల్కి తీసుకొస్తే బెటర్, అది కూడా ఎమర్జెన్సీకి. ఎందుకు అంటే, సో ఆల్రెడీ చెప్పాను మీకు, సో మనకి స్ట్రోక్ వల్ల మన బ్రెయిన్ సెల్స్ అనేవి చనిపోతుంటాయి, చనిపోయినవి పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి మళ్ళీ హీల్ అవ్వవు అనమాట. సో దీనివల్ల ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చు, లేదా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని పర్మనెంట్గా తక్కువ అయిపోవచ్చు, అంటే వాళ్ళ నార్మల్ సెల్ఫ్గా ఎప్పుడు ఉండలేకపోవచ్చు అలా. సో అందుకని ఎంత తొందరగా తీసుకొస్తే ఇమీడియట్గా స్కాన్ చేసి చూస్తారు బ్లీడింగా క్లాటా అని, అండ్ మన సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 3.5-4.5 అవర్స్లో మనం పేషెంట్ని తీసుకురాగలిగితే, అండ్ స్కాన్ చేసి మనం ఇది క్లాట్ వల్ల అని నిర్ధారణ అయితే స్కాన్లో, మనం వారికి ఒక మెడిసిన్ ఇవ్వచ్చు అనమాట. సో ఆ మెడిసిన్ ద్వారా ఆ క్లాట్ ఏదైతే ఏర్పడిందో దాన్ని కరిగిచ్చేయచ్చు, అంటే డిజాల్వ్ చేసేయచ్చు. ఆ డిజాల్వ్ ఇప్పుడు సేమ్ ఇది మన పైప్లో ఏదైనా అడ్డం పడింది అనుకోండి, వాటర్ అటువైపు పోదు, సో ఇది కూడా అంతే. సో ఈ మెడిసిన్ వల్ల ఏంటంటే ఆ క్లాట్ని డిజాల్వ్ చేసేస్తే మళ్ళీ ఆ బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, మళ్ళీ రక్త సరఫరా అనేది నిలుస్తుంది. సో దీనివల్ల ఏదైతే సిమ్టమ్స్ ఏర్పడ్డాయో అవి తగ్గిపోతాయి, లేదా కొంతమందిలో మళ్ళీ వాళ్ళ నార్మల్గా ఇంతకుముందు ఎలా లైఫ్ ఉందో అలా లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
సో ఇది ఏంటంటే ఇంకోటి ఈ మెడిసిన్ అనేది 4.5 గంటల తర్వాత ఇచ్చినా కానీ ఉపయోగం ఉండదు అందుకే దీనికి టైం లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్ సింప్టమ్స్ మనం గుర్తించాము అంటే 4.5 గంటల్లో మీరు తొందరగా హాస్పిటల్కి తీసుకొచ్చి స్కాన్ చేసి మనం క్లాట్ అని నిర్ధారణ చేస్తే కనుక ఈ మెడిసిన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అండ్ ఇది ఇది అంద ఈ మెడిసిన్ కూడా కొంతమందిలో ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే ఎందుకు అంటే ఈ మెడిసిన్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్ రక్తం చాలా పల్చగా చేసేస్తుంది సో ఇది బ్లీడింగ్ ప్రోన్ అంటే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అంటే కనుక చాలా ఎక్కువ ఉంది అంటే కనుక వాళ్ళలో ఈ మెడిసిన్ ఇవ్వము కానీ అలా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఆ రిస్క్స్ ఉండవు సో మేము చెక్ చేసుకుంటాం అన్నమాట ఈ కాంట్రాఇండికేషన్స్ అంటాము సో అవిట్లో ఏమన్నా ఈ పేషెంట్ ఉన్నాడా లేదా అని సో లేదు అంటే కనుక ఆ మెడిసిన్ ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం అండ్ చాలామంది వరకు ఆ కాంట్రాఇండికేషన్స్ అనేవి ఈ మెడిసిన్కి ఉండదు అండ్ స్ట్రోక్ రావడానికి మెయిన్గా ఏమైనా రీజన్స్ ఉండొచ్చు అంటారా లేదంటే ఏంటి సో రీజన్స్ అంటే కనుక ఇంతకుముందు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే చెప్పానో సో అవి సేమ్ రీజన్స్ అండి సో మనకి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉందని తెలుసు కానీ మనము దాన్ని నార్మల్ రేంజ్లో లేదా మెడిసిన్స్తో కొంచెం కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం అదొకటి లేదా షుగర్గా చాలా ఎక్కువ ఉండి కంట్రోల్లో పెట్టుకోవడము కొలెస్ట్రాల్ కూడా అలానే చాలా ఎక్కువ ఉండి పెట్టుకోలేకపోవడం కంట్రోల్లో ఉండకపోవడం అండ్ కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉండి దానివల్ల రావడము అండ్ స్ట్రెస్ ఎక్కువ లైఫ్లో అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మన ఫిజికల్గా యాక్టివిటీ ఏమీ ఉండదు సో మనము ఎక్కువ ఫిజికల్గా ఎగ్జర్ట్ అవ్వట్లేదు వాళ్ళల్లో ఒబెసిటీ కూడా ఒక రీజన్ సో ఇవన్నీ స్మోకింగ్ కూడా చాలా పెద్ద రీజన్ స్ట్రోక్స్లో సో ఇవన్నీ ఏంటంటే స్ట్రోక్ రావడానికి రిస్క్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇప్పుడు కానీ మనం ఒక సింగిల్ రిస్క్ ఫ్యాక్టర్ వల్లనే వచ్చిందని చెప్పడానికి ఉండదు సో కాంబినేషన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కొంతమందిలో సింగిల్ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల కూడా రావచ్చు కానీ మోస్ట్ ఆఫెన్ ఇట్స్ డ్యూ టు అ కాంబినేషన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ క్లాట్ ఏర్పడిన వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి ట్రీట్ చేస్తా అన్నారు కదా ఇన్ కేస్ అది కాకుండా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటారా సార్ ట్రీట్మెంట్లో సో ట్రీట్మెంట్ అంటే ప్రధానంగా మనము చూస్తాం స్కాన్ చేసి చూస్తాం కదా సో దాంట్లో రక్తనాళాల్లో పెద్ద రక్తనాళాల్లో ఎక్కడన్నా అడ్డం పడిందా క్లాట్ అనేది చూసుకుంటాము ఇన్ కేస్ అది ఉంది అంటే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఉంది కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే మనము ప్రిఫరబ్లీ ఇంజెక్షన్ ఇచ్చేసి మెడిసిన్ ఇచ్చి క్లాట్ డిజాల్వ్ చేయడానికి చూస్తాం సో ఇలా ఇస్తామండి సో ఇంకో ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే మనము క్లాట్ రిట్రీవల్ అంటాం మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము సో మనం ఏదైతే క్లాట్ ఉందో దాన్ని ఫిజికల్గా మన బ్లడ్ ఆర్టరీస్లో నుంచి గైడ్ వేర్ పంపించేసి అక్కడ నుంచి అది తీసేస్తామన్నమాట ఆ క్లాట్ని తీసేస్తాం ఇలాంటి ఒక ఆప్షన్ కూడా ఉంది కానీ ఇది అందరిలో చేయరు అన్నమాట ఓకే అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 4.5 అవర్స్ ముందు వస్తే ఈ ట్రీట్మెంట్ ఉంటుందని మరి 4.5 అవర్స్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు ఓకే సో 4.5 అవర్స్ వచ్చిన తర్వాత యూజువలీ ఈ మెడిసిన్ అనేది ఇవ్వము ఎందుకు అంటే కనుక ఒకటి ఇచ్చినా కానీ అది పని చేయకపోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇచ్చినా కానీ సో ఆ క్లాట్ ఏదైతే ఏర్పడిందో అది బ్లీడ్గా మారే అవకాశం ఉంటుంది అన్నమాట అండ్ ఇంకొకటి ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏదన్నా ఆప్షన్ ఉందా ఇంకోటి అనేది సో ప్రధానంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో 4.5 అవర్స్ తర్వాత వచ్చిన వాళ్ళల్లో ఇన్కేస్ స్కానింగ్లో పెద్ద రక్తనాళాల్లో బ్లడ్కి సప్లై చేసే పెద్ద రక్తనాళాల్లో క్లాట్ ఉంది అంటే కనుక ఆ మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది సో మన ఆర్టరీస్లో నుంచి గైడ్ వైర్ పంపించేసి పెద్ద ఆ ఏరియాకి పంపించి ఆ క్లాట్ని తీసేయడం జరుగుతుంది దాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం సో ఈ ఆప్షన్ ఒకటి ఉంది అండ్ ఇన్ కేస్ చాలా టైం అయిపోయింది పెద్ద క్లాట్ లేదు ఆ మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ కూడా మనం స్కోప్ లేదు అంటే కనుక వాళ్ళని మెడిసిన్స్ పెట్టే మనం మేనేజ్ చేస్తాం సో అక్కడ ఆ మెడిసిన్ ఏదైతే పెడుతున్నామో టాబ్లెట్స్ రూపంలోనే ఉంటాయి సో ఆ టాబ్లెట్స్ ఇచ్చేసి మేనేజ్ చేస్తాం అన్నమాట సో ఇది ఇలా మనము 4.5 అవర్స్ కంటే తర్వాత వ్యవధిలో వచ్చిన వాళ్ళని ఇలా మనం ట్రీట్ చేస్తాం ఓకే అండ్ బ్లీడింగ్ అయిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు సో మనకి ఇప్పుడు వరకు ఏదైతే క్లాట్ ఏర్పడింది దానికి ట్రీట్మెంట్ డిస్కస్ చేసామో సో బ్లీడింగ్లో సేమ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేము ఎందుకు అంటే కనుక మనం ఏదైతే ట్రీట్మెంట్ క్లాట్ ఏర్పడిన వాళ్ళు ఇస్తున్నామో అది రక్తం పల్చగా చేసి ఆ క్లాట్ పెరగకుండా ఇవ్వడానికి లేదా ఆ క్లాట్ని కంప్లీట్గా డిజాల్వ్ చేయడానికి మీద ఫోకస్ చేసి ఇస్తాం సో ఇప్పుడు బ్లీడింగ్ అంటే ఆల్రెడీ ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో చితికి బ్లీడ్ అవుతూ ఉంటుంది సో మనం ఈ మెడిసిన్ ఇస్తే ఇంకా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది అందుకని ఆ ట్రీట్మెంట్ అనేది వీళ్ళలో కుదరదు సో వీళ్ళకి ఏంటంటే
సైజ్ మనము సైజ్ ఆఫ్ ద బ్లీడ్ చూస్తాం అన్నమాట, ఎంత ఎంత బ్లీడ్ అయింది, దాని సైజ్ ఎంత, అండ్ దానివల్ల ఏమన్నా ప్రెజర్ బ్రెయిన్లో మనకి స్కల్ లోపల బ్రెయిన్కి సంబంధించి ప్రెజర్ ఏమన్నా పెరుగుతుందా లేదా అని. సో అది చిన్నగా ఉండి ప్రెజర్ అనేది ఏమీ పెరగట్లేదు, అండ్ ఇంకా వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడము, కాన్షియస్ లెవెల్ తగ్గడము అలాంటివి ఏమీ లేదు అంటే కనుక కన్జర్వేటివ్గా అంటే ఏమీ ప్రొయాక్టివ్గా ఏమీ చేయకుండా మేనేజ్ చేస్తాం. సో ఫోకస్ అంతా కొంచెం బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ దాని మీద ఉంటుంది. కానీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు క్లాట్కి సంబంధించిన యూజ్ చేసే మెడిసిన్స్ అయితే ఇవి ఇవ్వం. కాకపోతే దీంట్లో మనకి ప్రెషర్ ఎక్కువ అవ్వడము లేదా బ్లీడింగ్ సైజ్ పెరుగుతుంది అంటే కనుక వాళ్ళకి మనకి ఆపరేషన్ చేసి మనం ఆ బ్లీడ్ ఏదైతే ఉందో అది తీసేస్తామన్నమాట, సో దట్ ఆ ప్రెషర్ తగ్గించడానికి. సో వాళ్ళల్లో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, వన్స్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? సో బ్లీడింగ్ అనేది ఆ రిస్క్ అనేది ఉంటుంది, కానీ ఎవరిలో వస్తుంది ఎవరిలో రాదు అనేది చెప్పడానికి కొంచెం కష్టం. సో అందుకనే మనం ఏంటంటే స్ట్రోక్ పేషెంట్స్ బ్లీడింగ్ అయినా క్లాట్ ఏర్పడినా కానీ వాళ్ళని ఐసీయూలో పెడతామన్నమాట, సో దట్ వాళ్ళది మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ స్టడీగా వాళ్ళు అలానే మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇంకా క్షీణిస్తున్నారా అని. సో వాళ్ళ కండిషన్ బట్టి మనము మళ్ళీ ఏమన్నా చేయాలా లేదా అనేది డెసిషన్ తీసుకుంటాం. అండ్ ఇదంతా ట్రీట్మెంట్ ఓన్లీ ఎమర్జెన్సీలో ఒకటే జరగదు. సో ఎమర్జెన్సీలో ఏదైతే ట్రీట్మెంట్ చేసామో దాని తర్వాత కంటిన్యూ చేస్తాం అనమాట క్రిటికల్ కేర్లో. అండ్ న్యూరోఫిజిషియన్ కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారనమాట. సో వాళ్ళది కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. సో ఇది ఓన్లీ ఒక్క డాక్టరే కాదు, అందరూ టీమ్గా పనిచేస్తారు. ఎమర్జెన్సీ డాక్టర్సే కాదు నర్సెస్ కూడా, ఎమర్జెన్సీ ఫిజిషియన్, న్యూరో ఫిజిషియన్, క్రిటికల్ కేర్, ఇంటెన్సివిస్ట్ వీళ్ళందరూ కలిసి ఈ కండిషన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ దానికి అటాక్ అవ్వకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అని అంటారు? సో ఇంతకుముందు చెప్పినట్టు మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి చూసుకోవాలి, అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది 15% రావచ్చు. సో 100% అంటే స్ట్రోక్ 100 పీపుల్లో వచ్చిందంటే వాళ్ళలో 15 పీపుల్కి మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏదైతే మెడిసిన్స్తో మనము డిశ్చార్జ్ చేస్తాం ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటూ ఉండాలి, సో దట్ ఆ మళ్ళీ వచ్చే అవకాశం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఏమైనా జనరల్ చెకప్స్ అలాంటివి చేయించుకోవాలంటే, సో మనము ఒకసారి చెక్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యామనుకోండి దాని తర్వాత ఫాలోఅప్స్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. సో అండ్ ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టు చాలా రిస్క్ ఫ్యాక్టర్ చాలా మందికి ఏంటంటే స్ట్రోక్ వచ్చినా కానీ వాళ్ళకి జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ ఇలాంటివి. సో ఇవి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అవి కంట్రోల్లో ఉన్నాయా అంటే మళ్ళీ రాకుండా ఉండడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి పీపుల్స్ అంటే ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా రెగ్యులర్ చెకప్కి వెళ్ళడం మంచిదంటారా? ఎస్, చాలా మంచిదండి. ఎందుకంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బీపీ కంట్రోల్లో లేదు అంటే కనుక అది స్ట్రోక్కి రిస్క్ ఫ్యాక్టర్ అవుతుందండి. సో ఇప్పటి వరకు మొత్తం డిస్కస్ చేసాం. స్టార్టింగ్లో మనం అనుకున్నట్లుగా మీరు ఇక్కడ ఎమర్జెన్సీ కేర్కి హెడ్ కదా సార్, సో మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, అలాంటి కేసెస్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ పేషెంట్కి రెగ్యులర్గా చేసే టెస్ట్లు చెకప్లే కాకుండా మీ దగ్గర బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయంటారా? సో మా దగ్గర ఏంటంటే మా దగ్గర ప్రీ హాస్పిటల్ ఎమర్జెన్సీ మెడిసిన్ అని కూడా మేము స్టార్ట్ చేసాము. అంటే సపోజ్ మాకు ఏదన్నా కాల్ వచ్చింది పేషెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇలా ఉంది అంబులెన్స్ మా డెడికేటెడ్ అంబులెన్స్ నెంబర్కి ఇలా కాల్ చేశారనుకోండి, సో ఇమీడియట్గా మా దగ్గర నుంచి అంబులెన్స్ డిస్పాచ్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా అంబులెన్స్ ఎక్కడ ఉందనేది కూడా తెలుస్తుంది, సో లైఫ్ ట్రాకింగ్ లొకేషన్ కూడా వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో దీంతో వాళ్ళకి ఎంత వ్యవధిలో అంబులెన్స్ చేరుతుంది అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అండ్ దాంట్లో డిస్పాచ్ చేసేటప్పుడు మా సైడ్ నుంచి ఒక మనిషి కూడా వెళ్తారు, అంటే ట్రైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనలే వెళ్తారనమాట వాళ్ళ దగ్గరికి. సో యాజ్ సూన్ యాజ్ వాళ్ళు రీచ్ అయిన తర్వాత వాళ్ళ పేషెంట్ని చూసి ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేశారనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అనుకోండి, సో మేము ఇమ్మీడియట్గా వాళ్ళ మినిమల్ డీటెయిల్స్ అంటే వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేసి అన్ని డీటెయిల్స్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా మన దగ్గర మినిమల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేసుకొని. సో వాళ్ళకి ఏంటి అంటే అది చేయడం వల్ల ఏం చేస్తున్నామంటే మేము టైం చాలా సెన్సిటివ్ అని చెప్పాను. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మేము ఎంఆర్ఐ బ్లాక్ చేసి పెట్టడము, వేరే పేషెంట్ వాళ్ళు వచ్చి విండో పీరియడ్లో ఉన్నారు అంటే 4:30
గంటల కంటే తక్కువ టైంలో ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటే కనుక స్కానర్ కంప్లీట్గా బ్లాక్ చేసి వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు వేరే వాళ్ళకి స్కాన్ చేయకుండా పెడతాం. ఎందుకంటే టైమ్ ఈజ్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ తోటి వీఆర్ మేనేజింగ్ దిస్ పర్టికులర్ స్ట్రోక్ పేషెంట్స్ విత్ ఇన్ విండో పీరియడ్. సో ఇమీడియట్గా రాగానే స్కాన్ చేసేసి చూస్తాం. అండ్ మన దగ్గర ఉన్న మెషిన్ కూడా, సో యూజువల్లీ ఏంటంటే చాలా హాస్పిటల్స్లో సిటీ బేస్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట, సిటీ స్కాన్ చేస్తారు. ఎందుకు అంటే సిటీ స్కాన్ తక్కువ టైం పడుతుంది మనం చేయడానికి, ఎంఆర్ఐ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ మన దగ్గర ఉన్న సిటీ స్కాన్ ఏంటంటే ఇస్ వన్ ఆఫ్ ఎ కైండ్, ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఉందన్నమాట. సో దాంతో ఏంటంటే మన సిటీ స్కాన్ ఎంత టైం పడుతుందో సిమిలర్గా అంతే టైంలో మనం స్కానింగ్ అనేది చేసేసుకోవచ్చు పెరిగింది. అండ్ దీని ద్వారా మనకి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది సిటీ చేయడం కంటే, సిటీ స్కాన్ కంటే. సో దీంతో ఏంటంటే మనం ఇంకా బెటర్గా మేనేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రోక్ ఇచ్చే ట్రీట్మెంట్ అంతా యథావిధిగా అలానే జరుగుతుంది. అండ్ ఆ పేషెంట్ వచ్చే వరకు ఇంకా స్ట్రోక్ ప్రోటోకాల్ యాక్టివేషన్ అంటాం. సో ఆ ఇన్ఫర్మేషన్ రాగానే స్ట్రోక్ యాక్టివేట్ చేయగానే ఏ స్పెషలిస్ట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుందో, అంటే ఎమర్జెన్సీ ఫిజిషియన్ కానివ్వండి, న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, రేడియాలజిస్ట్, ఎందుకంటే స్కాన్ కాగానే మనం చూసి మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంపార్టెంట్ మన అంటే. సో ఇవన్నీ వీళ్ళందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటి స్ట్రోక్ పేషెంట్ 4.5 గంటల లోపల వచ్చింది అనేసి ఒకటేసారి వెళ్ళిపోతుంది. సో అందరూ అలర్ట్ అయిపోయి పేషెంట్కి ఇమ్మీడియట్గా వాళ్ళ సైడ్ నుంచి ఏం చేయాలో చేసి మేము కోఆర్డినేట్ చేసేసుకొని అంత ఎంత తక్కువ టైంలో పాసిబుల్ అవుతే అంత తక్కువ టైంలో వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్ట్రోక్ గురించి చాలా విషయాలను వివరించారు అండ్ అలాగే పబ్లిక్లో కూడా చాలా మంచి అవగాహన తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. మరో హలో డాక్టర్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్.